श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकुलकु ना नमस्कारములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసం యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితములో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచం పైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీ దంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడువడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడనే తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి।
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండలి గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానము మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు మీనరాశి గురించి తెలుసుకుందాము. ఈ మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రాశి గల వారికి ఆదాయము 2, ఖర్చు 8, రాజపూజితము 1, అవమానం 7. ఏ విధంగా చూసినా ప్రత్యేకమైన గుర్తింపున్న వ్యక్తి అయినా స్త్రీ అయినా పురుషుడైనా ఈ రాశి వారికి నెలలో తప్పగా అవమానము కలగక తప్పదు, లక్ష్మీ నష్టపోక తప్పదు, ఇబ్బందులు పడక తప్పదు, మానసిక ఆందోళన, లక్ష్మీ నష్టము, స్థిరాస్తుల నష్టము, ప్రజల వల్ల మనకు అపకీర్తి, ఇటువంటి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని నుండి మీరు సత్వరముగా ఈ మాసములో మాసము పూర్తిగా ఈ నెల పూర్తిగా ఇలాగా ఉంటుందా అంటే మీరు అవలంబించాల్సిన పనే దీనికి మార్గము. ఇటువంటి నష్టశీఖిలో ఉన్నప్పుడు మీరు కష్టే ఫలిగా నిర్వహించాలి. ప్రతి ఒక్క పని పైన దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్క విధానము పైన అవలంబించే ఐడియా, మనం ఏ మార్గం పోతున్నామో, ఇది పోతే నష్టం జరుగుతుంది కాబట్టి ఇది నష్టము లేకుండా దాన్ని మంచి మార్గంలో తీసుకురావడానికి మనం బాటలు వేసుకోవాలి అనే ఒక మీకు జ్ఞానము పనిపైన కుదరాలి. ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీ చెప్పిన విధానంగా నష్టాలు జరుగుతున్నది కానీ రాజపూచితంలో కానీ వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా కానీ దాని నుంచి మీరు ముందుకు పోవటానికి మంచి బాటలు ఏర్పడతాయి. అప్పుడు ఏర్పడినప్పుడు లక్ష్మీ కలిసి వస్తుంది, మనోవేదన తప్పించుకోగలుగుతారు, ఇతరుల వల్ల మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, శత్రు భయం లేకుండా ఉంటుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, అరకో పరకో దానికి అరకుత బరకత ఉంటుంది, ఏ వ్యాపారం చేసినా కూడా దినదిన అభివృద్ధి చెందటానికి మంచి మార్గాలు ఉంటాయి. వ్యక్తులు నమ్మి నమ్మకముతో ముందుకు వెళ్ళొద్దు. ఈ రాశివారు చాలా కష్టాలున్నాయి కాబట్టి మన స్వయం కృషితో ముందుకు వెళ్ళండి, మంచి లాభాలు ఉంటాయి. 15 రోజుల తారీఖు వరకు మనకు మిశ్రమ ఫలితాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదురైనా మళ్ళొక 15 దినములు మళ్ళా దాని నుంచి కోలుకొని పునర్వైభవంగా మళ్ళా జీవిత గమనం ముందుకు పోవటానికి మంచి మార్గాలు ఏర్పడతాయి. తరువాత సాకారం, దైవ సాకారం అందుతుంది, పనిలో ఇంట్రెస్ట్ వస్తుంది, పనిలో కలిసి వస్తుంది, స్థిరాస్తులు దొరుకుతాయి. ఇది విభేదాలు ఉన్నవాడు విభేదాల నుంచి వైదొలిగిపోతారు, ప్రశాంతత, ఐశ్వర్యం కలిసి వస్తుంది, రుణాలు తీరిపోతాయి, వస్తు వాహనాలు కూడా తీసుకుంటారు. మధ్యస్థరంగా ఉన్నటువంటి కొందరు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని గ్రహానుసారంగా ఇబ్బంది పడుతున్న వారు దైవ ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారము, ప్రతి శనివారము, మంగళవారం అనే కాదు శనివారము కూడా స్వామి సన్నిధానానికి వెళ్ళి స్వామిని దర్శించి స్వామివారిని పూజించడం ద్వారా ఈ మీనరాశిలో ఉన్నటువంటి గ్రహానుసారంగా జరగాల్సిన నష్టాలు వైదొలిగిపోతాయి. దేవుడు మీద ఆరాధన చేయండి, దేవుడు మార్గంలో వెళ్ళండి. గ్రహానుసారంగా నష్టాలు జరుగుతాయి ఖచ్చితంగా, దాన్ని ఉపశమనంగా తీసుకోవడానికి ఆంజనేయ స్వామిని మంగళవారము శనివారము ఆరాధన చేసి తైలాభిషేకాలు నిర్వహించండి మీ స్వామతని ప్రకారంగా. అలాగే అన్నదానాన్ని నిర్వహించండి, స్వామివారి పేరులో స్వామివారిని పూజించండి. స్వామి యొక్క అనుగ్రహ ప్రాప్తి మీరు పొందటానికి చేయవలసిన పూజలన్నీ నిర్వహించండి. గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి పూర్తిగా విచ్ఛిన్నమైపోతాయి. ప్రతినిత్యము సూర్యుని ఆరాధన చేయటము, సూర్య భగవంతుడికి ప్రార్థన చేయటము, ప్రతినిత్యము అవలంబించాల్సినటువంటి దైవ యోగములో మీరు దైవ చింతనలో వెళ్తే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఆయు ఆరోగ్యాలతో ఇబ్బంది లేకోకుండా ఈ రాశివారు ఈ నెలలో కొంత పునర్వైభవము, లక్ష్మీ కలిసి వచ్చి ప్రశాంతంగా జీవించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారికి ఐశ్వర్యంతో పాటు, ఆరోగ్యముతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతతగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభం భూయామి. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.